చిరాకు పచ్చల చిరెందుకు అజిరాయుడుకు చిల్ల సిగ్గెందుకు ఊరేగే ఊహల్లు ఇద్దరము ముద్దుల బొడిలో రాధాది చెట్టు మీద రామ చిల్లకుంది గోదారి గట్టు మీద గోరింక ఉంది రాధారి చెట్టు మీద రామ చిలకుంది గోదారి గట్టు మీద గోరింక ఉంది అక్కడికి ఇక్కడికి ఎంత దూరమో ఆరింటికే తెలుసు ఏమి బంధమో రాధారి చెట్టు మీద రామ చిలకుంది గోదారి గట్టు మీద గోరింక ఉంది తీసుకో రాజు నువ్వు యాక్ట్ అయిన తర్వాత వడ్డీతో సహా రుణం తీర్చుకుందువు గాని రాజులమ్మేవు కదూ చేతులు చాలా చిన్నబోయి రాత చేతులు చిన్ని గవ్వ లేకుండా నువ్వు చిన్నపోకూడదు రాజు నా చేతులకే రేపు నువ్వు పెద్ద యాక్ట్ అయిన తర్వాత రవ్వల గాజులు చేతులు గానిలే తీసుకో నీ నమ్మకమే నన్ను గొప్పవాణ్ణి చేస్తుంది రాధ నువ్వు అనుకున్నంత వాడినే తిరిగి వచ్చేంతవరకు ఇది నీ దగ్గర ఉంచు ఎందుకు మర్చిపోతావని కాదు మరపు రాకుండా ఉండటానికి అత్తయ్య నేను వెళ్ళొస్తాను అత్తయ్య అలాగే నాయన బాగున్నావా రాజు నీ ఆశీర్వచనం వల్ల బాగానే ఉన్నాను మాస్టర్ ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వెళ్తున్నా నిన్న వచ్చాను ఇవాళ వెళ్తున్నాను వెళ్ళొస్తాను మాస్టర్ క్షేమంగా వెళ్ళిరా నాయన వస్తాను రాధా సార్ కోడంబాకానికి ఎటు వెళ్ళాలి కోడంబాకానిక చూడే అంటే సినిమాలో హీరో వేషంకే మద్రాసులో అడుగు పెట్టావు అరగాసులో అడిగావు తంచె బూర్లు పుట్లో పడ్డట్టు ఈ గోవింద్ కుమార్ చేతిలో పడ్డావు ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తాను అందులో హీరో వేషం గొప్ప స్టార్ అయిపోతావు యాద్దా అదిగో అదే మన కొబ్బరాకుల మందిరం ఇదే మీ ఇల్లు అంత తేలిగ్గా కొట్టేకు పెద్ద పెద్ద కళాకారులంతా ఇక్కడి నుంచే పైకి వచ్చారు అందుకని నేను ఇక్కడ తీసుకొచ్చాను మళ్ళీ నేను ఇక్కడి నుంచి అలా 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 పెంచేస్తాను దావయ్యా అని చెప్తాను పాపం ఎవరో అమాయకుడు ఈ మాయల పకీరు వల్ల పడ్డాడు ఏమండి గోవింద్ మీకు ఏమైనా కనిపించాడా ఏమైంది తెల్లారు లేచి చూసేటప్పటికి ఇంట్లో లేడండి నా జేబులో డబ్బులు తీసుకుని పారిపోయాడు పోయిందా డబ్బంతా పోయిందా గోవింద్ గారి చేతిలో పడితే గోవిందా అని నిన్న వాడితో వచ్చినప్పుడే అనుకున్నాను అంతేనంటారా ఎవడే వీడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని లుక్కింగ్ సినిమా లుకింగ్ మన ఎంతటికన్నా చేశావంటే భూమి తెలిసి షుగర్ ఫ్యాక్టరీకి పంపించేస్తాను వాదలరా సత్యనారాయణ అతను ఎవరో అమాయకుడు ఆ గోవింద్ సత్యనుడు తీసుకొచ్చి మోసం చేసి డబ్బు కాజేశాడంట పాపం మగాడవైతే డబ్బు ఇప్పించు అదే ఈ జూనియర్ ఆర్టిస్ట్ సప్లైర్ కొండడి పేరు చెబితే కాపులు కూడా కావమంటాయి ఆడ ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు మేం భయపడకు మంతురా నా తెర్రే నా తెర్రే నీ కవలపడాదే
బ్యాకాట్లో డబ్బులు గెలిచి గాలి రౌడ్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను. అందులో మీ బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. దొంగనే గుర్రే, నువ్వేం భయపడకు, నువ్వు ఎక్కడే ఉండు, వాళ్ళ సంగతి మనం చూస్తాం. గుర్రు, నువ్వేం కంగారు పడకు, ఇంకో హాఫ్ కొట్టొచ్చానంటే అదృష్టం, అప్పుడు వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏడిసావు, వాళ్ళ పని నేను చెప్తాను. రే గోవింద కుమార్, నా డబ్బేది? డబ్బేంటి? ఎవరు నువ్వు? యార్ని? కౌన్ హై? హు ఆర్ యు? హు ఆర్ యు? నువ్వు బుక్ చేయని హీరోని. శివాజీ, అది నన్ను కాదురా బాబు. ఏరా, నువ్వు సత్యనారాయణవా? ఎవరుడాని? శివాజీ గణేష్న? బేటే, అమితాబ్ బచ్చన్? నేనెవరో ఇప్పటికైనా గుర్తొచ్చిన హీరో వేషం ఇక కొట్టుకో, పూర్వ జన్మ గుర్తుకొస్తుంది. ఇదిగో నీ బ్యాలెన్స్ డబ్బులు. జోహార్ గురు, జోహార్! నిన్ను నేను కాపాడమేడు గురు, నువ్వే నన్ను కాపాడు. ఎక్కింది దిగిపోయింది, ఈ శుభ సందర్భంలో మన ఇద్దరం కదా ఫుల్ కొట్టేద్దాం. నాకు అలవాట్లేదు. లేకపోతే ఒక హాఫ్ ఏర్పాటు చేయ గురు. ఆ పనికైతే చచ్చినా ఇవ్వను. ఈ 5 రూపాయలు తీసుకుని హోటల్లో కాఫీ తాగి ఇంటికి ఏమైనా తీసుకెళ్ళి. అమ్మాయికుడు ఏమిటి? అదిగా సార్, చెప్పులు అరిగిపోయేలా తిరిగాను. ఒక్కడు ఒక వేషం లేదు సార్. సార్ సార్, నాకు స్టేజ్ అనుభవం బ్రహ్మాండంగా ఉంది సార్. చూడు మిస్టర్, స్టేజీ వేరు, సినిమా వేరు. ఎంబీబీఎస్ చదువుతూ వచ్చానని చెప్పావే, శుభ్రంగా చదువు పూర్తి చేసుకుని డాక్టర్ కావాల్సిన వాడివి, యాక్టర్ అవుదామని చెప్పి పేషెంట్ అయిపోయావు. నా కోసం సోన్ బాబు గారు వెయిట్ చేస్తున్నారు, చాలా పనులు ఉంటాయి, దయచేసి వెళ్ళు, తర్వాత కనపడు. భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయండి. నీలాంటి స్త్రీని నిరుక్షరించిన అదేరుక్షరుడు. ఓకే సార్. సార్ సార్, ఏమిటండి పొద్దు నుంచి నా ప్రాణాలు తీస్తున్నారు? ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుకోండి. సరే సరే, వేషానికే వచ్చింది, ఆఫీస్కి వచ్చి కనపడు. ఆఫీస్ ఎక్కడ సార్? సురేష్ ఆఫీస్ ఎక్కడా? సురేష్ ఆఫీస్ అన్నా తెలియదా? ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకయ్యా అలా తిరుగుతావు? మనిషి చూస్తే ముచ్చటగా ఉన్నావు. పోయి ఆఫీసులో అడ్రస్ ఇచ్చిపో, అవసరం వచ్చినప్పుడు కబుర్ చేస్తాను. అలాగే సార్, వెళ్ళేసి మంచిది. నా పేరు రాజు, మాది పెద్దవాడండి. నాకు ఏదైనా ఒక వేషం ఇవ్వండి సార్. వేషం చెప్పి షూటింగ్ దగ్గరికి వస్తాగండి, ఇంటి దగ్గర కనపడండి. అది కాదండి, మీరు ఎప్పుడు షూటింగ్ లో ఉంటారు కదా, ఇంటి దగ్గర ఎప్పుడు ఉంటారు? నాకు యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్. సరేనయ్యా, ఇక్కడ వేషాలు ఉన్నారుగా మాకు, చాలా మందికి ఇచ్చారు కదా సార్, నాకు కూడా ఒకటి ఇవ్వండి. సినిమా తీయాలంటే కథ కావాలిగా. ఎప్పుడు దొరుకుతుందండి కథ? దొరికినప్పుడు దొరుకుతాయా? ఎప్పుడు దొరుకుతుందంటే? అప్పుడు నీ కథ నేను తెచ్చుకోనా? ఎక్కడి నుంచి పాండి బజార్ నుంచా? కదండి సామాన్య అనుకున్నావా? దానికి ఎంత ఆలోచించాలే? ఓ పంచి, మద్రాసులో సినిమా హాల్స్ ఉన్నాయి కదా, అన్నిట్లో సినిమాలు ఆడుతున్నాయి కదా, నువ్వు వీళ్ళు ఒక్కొక్క సినిమా చూడు. నీకే సినిమా నచ్చిందో, నీ క్యారెక్టర్ ఏది నచ్చుతుందో అది తెచ్చుకురా. ఆ పైన తీద్దాం. వచ్చేటప్పుడు ప్రొడ్యూసర్ కూడా తెచ్చుకో. ప్రొడ్యూసరా? ప్రొడ్యూసర్ ఎక్కడ దొరుకుతాడబ్బా? నమస్కారం సార్. ఎవరు? నేనే సార్. నువ్వు సరేనయ్యా?
ఎవరు నువ్వు ఏం కావాలి? నేను యాక్టర్ని సార్. మీరు క్రైమ్ పిక్చర్లు చాలా బాగా తీస్తారు కదండి, నాకు డాన్సు ఫైట్సు బ్రహ్మాండంగా వచ్చు సార్. మీ పిక్చర్లో ఓ వేషం ఇప్పిస్తే. నీ పర్సనాలిటీ బాగానే ఉంది, వచ్చే నెల మొదటి వారంలో కనిపించు, చూద్దాం నీ అదృష్టం ఎలా ఉంది. థ్యాంక్ యూ సార్. సారీ స్పెషల్ ఆర్డినరీ 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 నువ్విచ్చిన డబ్బులో మిగిలింది ఈ ఒక్క రూపాయి. నీ మంచి మనసుకు ప్రేమకు గుర్తుగా దీన్ని జీవితాంతం కాపాడుకుంటాను. ఏమండి తారుమారు తారుమారి? అన్నట్టు నేను ఓడిపోయినట్టేనా? నా పంతం నెరవేరదా? అయితే నేను బ్రతకటమే అవసరం. బాబు, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. అమ్మాయి చదువు అయిపోయింది. నువ్వు అంటే ముహూర్తం పెట్టించాలని. నీకు ముందే చెప్పాను కదా సార్, గోల్డ్ మెడల్ తీసుకునే వరకు పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదని. ఆ తర్వాత అయినా నువ్వు సరే అంటే మాకు తృప్తిగా ఉంటుంది బాబు. ఇప్పుడు సరే అనకపోయినా కాదనలేదుగా. చాలా సంతోషం. వస్తాను బాబు. ఎవడో నాలాంటి దురదృష్టవంతులాగే ఉన్నాను. ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. బ్రహ్మాండం బ్రహ్మాండం, కడుపు నిండింది. ఆపు అయ్యా ఆపు. అయ్యో ఏడుకుంటల వాడ వెంకట్రమణ. పిలిచారా సార్? నిన్ను కాదురా, దేవుణ్ణి రాసా. ఇదేదో సినిమా షూటింగ్ లా ఉంది. ఇదిగో చూడండి డైరెక్టర్ గారు. ఏంటండి? శాంతించండి. ఈ కొత్త మొహాల్ని పెట్టి చూస్తే శాంతి కాదు వాంతి వస్తుంది. అదేమిటండి అలా అంటారు? మీరు కొత్త మొహాలతో తీసిన పిక్చరే కదా, 7 వారాలు పోయింది. అవును, శనివారం నుంచి శుక్రవారం దాకా 7 వారాలు ఆడింది. అది ఆర్ట్ ఫిలిం సార్. అవునరా, ఆర్ట్ ఫిలిం, అందుకే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. వీడెందుకు వస్తున్నాడు సార్? నీకు యాక్టింగ్ వస్తుందో రాదో, కుర్చీలు మాత్రం వస్తున్నాయి. ఎందుకయ్యా ప్రాణం చేస్తున్నావు సార్? ఈ పిక్చర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? పూర్తి అవగానే. ఎప్పుడు పూర్తి అవుతుంది సార్? రిలీజ్ అయ్యడానికి ముందు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? నువ్వు సచ్చిన తర్వాత. డైరెక్టర్ గారు మీరు ఇరిటేట్ కాకండి. ఇతని మీద నాకెందుకంటే ఇరిటేషన్? అసలు నాకే ఫైల్స్ కంప్లైంట్. ఇదిగో బాబు, ఇది పవిత్రమైన డైలాగు. బాగా అనుభవించి అనుభవించి ఏడ్చి ఏడ్చి ఈ కూవం రివర్ లోకి దూకి చచ్చిపోవాలి. ఎప్పుడు పైకి వస్తాను సార్? నువ్వు రావు. ఉదయం 10 గంటలకి బాగా ఉబ్బిపోయి నీ శవం పైకి వస్తుంది. ఓకే, ఐ యామ్ రెడీ. ఓకేనా? క్లాపింగ్ క్లాపింగ్ స్టార్ట్ సార్. రన్నింగ్ కెమెరా. డిగ్రీ ఎంఏ ఎంఏ డిగ్రీ పనికిరాని డిగ్రీ. ఒరేయ్, అరిగిపోయిన కన్నా ఓడే చెప్తున్నావే, నెక్స్ట్ డైలాగ్ చెప్పు. నా వల్ల కాదు ఇది, నా వల్ల కాదు. యాక్టింగ్ కోసమే చచ్చిపోయాడు ఒక్కడు. డైలాగ్ పూర్తి చేయకుండా బట్లు కూడా తడిచిపోయింది. సార్ 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 ఆ వేషం నాకేమండి సార్? నేను చేస్తాను. నువ్వెవరయ్యా? నా పేరు రాజు సార్, నేను కూడా యాక్టర్. అవును, ఇంతవరకు ఆ ట్రాక్టర్ మనల్ని దున్ని దున్ని పోయాడు, ఇప్పుడు నువ్వు వచ్చావు. నువ్వేం చేస్తావు? నేను అలా దున్నాను సార్, నాకు ఛాన్స్ ఇచ్చుకోండి. నిండా మూలికాకి తలేండి సార్, ఒకసారి ట్రై చేయండి. నాకేం పోయిందండి, డబ్బు మీది ఫిలిం మీది. సార్ పర్సనాలిటీ బాగుంది, గెటప్ కూడా కరెక్ట్ ఉందండి. గెటప్స్ అన్ని తర్వాత చూద్దాం కానీ ముందు డైలాగ్ ఇవ్వయ్యా. అలాగే సార్. బాగా చదువుకోమని చెప్పు, 3 గంటల తర్వాత నన్ను పిలువు. అలాగే సార్.
నువ్వు పడిపోతావా? డైలాగ్ వచ్చేసింది సార్, నేను రెడీ. కరయ్యో వైష్ణవమాయో ప్రొడ్యూసర్ గారు రెడీ అయ్యండి సార్. అయితే కెమెరా ముందు పోయి నిలబడు. ఇది ఎంఏ డిగ్రీ, జీవితానికి పనికిరాని ఈ కాగితం ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి? రాత్రనక పగలనక కడుపు కట్టుకుని కళ్ళు పోయేటట్టు చదివి దీంతో నేనేం సాధించాను? ఈ పాపిష్ట లోకం నా చదువుకు ఫలితంగా నాకేమిచ్చింది? బ్రతుకు బరువై బాధకు బలి అయి ఈ బ్రతకడం కన్నా చావటం మేలు, చావటం మేలు. గుడ్, ఓకే, డబుల్ ఓకే. రాజు రాజు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. కాడన్ సుబ్బారావు గారు, మనకి మంచి హీరో దొరికాడు. ఈ పిక్చర్ కి మాత్రమే కాదండి ఈయన హీరో, మనం తీయబోయే ప్రతి పిక్చర్ కి ఈయన హీరో. ఓ అవును సార్. మీరు వేరుపడ్డది కాక మమ్మల్ని కూడా వేరు చేస్తారా? అమ్మా ముందు నువ్వు విట్రా. అమ్మా నువ్వు మాత్రం ఎందుకు ఎక్కడ ఉన్నావు? ఇదిగో నాకేమైనా ఉత్తరం వచ్చిందా? ఏం రాలేదమ్మా. గోపాల్ సార్, పార్టీ లెన్స్ వేసుకో. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ మూమెంట్ ఇక్కడికి వచ్చి కెమెరా ఆగిపోవాలి. ఓకే ఓకే సార్. సునుజీ హీరో వచ్చే లోపల ఒకసారి చేసి చూపించమని. రీటా దుర్గా ఇవ్వండి. స్టార్ట్ సాంగ్ 1 2 3 4. కట్ 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 కట్. ఏంటి ఇది తీసాడుగా? మాస్టర్ జీ, నేను పుట్టినప్పటి నుంచి అన్ని సినిమాల్లోనూ ఇదే మూమెంట్ చూస్తున్నాను. కాసేపే వెరైటీ మార్చండి, ఒక్కసారి నేను చేసి చూపిస్తాను చూడండి. మాస్టర్ జీ, నేను ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను, ఒక్కసారి నేను చేస్తాను బాగుపోతే మీ ఇష్టం. కానివ్వండి. స్టార్ట్ సౌండ్. హీరో వచ్చాడు బాబు. ఉన్నదే ఒకరోజు, ఇవాళ లోపల పాట ఫినిష్ అయిపోవాలి. మీ ఇష్టం వచ్చిన మూమెంట్ నడుస్తుంది. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రెడీయా? అంతా రెడీ. ఒకసారి మూమెంట్స్ కూడా వచ్చి చూపించాడు. వెరీ గుడ్. బాగా కంపోజ్ చేశాడు. బాగా కంపోజ్ చేస్తే మీరు ఆడటం ఎందుకు? ఏమిటి మీరు కూడా చూశారంటే? అభ్యర్థం లేదు, మీరు వచ్చే వరకు టైం ఉంది కదా అని ఈ లోపల యూనిట్ అందరినీ హుషార్లో పెడదామని పిచ్చిగా 4 గంటలు వేసిన అంతే. బాబు గారు, ఈ సాంగ్ లో ఇద్దరు అమ్మాయిలు ఉంటే బాగుంటుంది అనుకున్నాను. మన రంజనా గారితో పాటు ఇంకో అమ్మాయిని కూడా పరిచయం చేస్తున్నాను. రాసుదా? సరే లేమ్మా. ఈ సాంగ్ బిగించేద్దాం, వేసినా మొదలెడదామా? వెరీ గుడ్. చిట్టెంబో ఎండల వేళకు చుట్టాలమ్మో దగ్గర చుట్టాలమ్మో, చీకటి సందిగా చిక్కకపోతే ఎట్టగమ్మో, నా ముద్దు తీరకపోతే ఒట్టేనమ్మో, పరువల్ల నీకోసం పుట్టేనమ్మో. జాకెట్ మీద నిబ్బరాలు చూసా, మబ్బులు పట్టే కన్నులు మెరిసే సుబ్బరాలు చూసా.
కన్ను నిలవక చూసినప్పుడు మాట తగలక పస్తున్నా చలివేస్తున్నా దిల్లి మోస్తున్నానే చస్తున్నా అన్నన్నానే కాదన్నా ఎన్నా జున్నో లేదన్నా చిట్టంబో ఎన్నెల వేళకు చుట్టాలమ్మో దగ్గర చుట్టాలమ్మో చీకటి సందడి చిక్కకపోతే నామొచ్చు తీర్చకపోతే హొట్టేనయ్యో మురిపల్లా నీ కోసం పుట్టేనయ్యో చూపు కల్లవక చూపు పడితే పొద్దు కొడవక చంతన్నా ఏ ఒంటరిగా పడి ఉంటున్నా పోలన్నీ కాదన్నా కల్గిలి ఖాళీ లేదన్నా అందాలన్నీ అత్తర్లోన ముంచెత్తాలంటే అందాలన్నీ అత్తర్లోన ముంచెత్తాలంటే సంధ్య పొద్దు సంధిట్లోనే కరిగించాలంట అమ్మమ్మో చిట్టమ్మో ఎన్నెల వేళకు చుట్టాలమ్మో దగ్గర చుట్టాలమ్మో చీకటి సందడి చిక్కకపోతే ఎట్టాగమ్మో నా ముద్దు తీరకపోతే పొట్టేనమ్మో పరువల్లా నీకోసం పుట్టేనమ్మో వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ బ్రహ్మాండంగా వస్తుంది సార్ ఒక రోజులో సాయంత్రం ఇచ్చేసారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ నో నో ఇట్స్ మై డ్యూటీ సార్ అంబాజీ బ్యాడ్ నుంచి ఒక సౌండ్ పార్టీ వచ్చింది పిక్చర్ తీసి కట్టమని ప్రాణాలు తీస్తున్నారు అందుకని మరో పిక్చర్ మీకు కలిసింది అలాగే రండి డైరీ చూసి చెప్తాను అలాగే సార్ మీ ఇంటి దగ్గర వచ్చి కలుస్తాను నేను ఉంటాను సార్ హలో రంజన గారా ఏమిటమ్మా ఆయన డిన్నర్ పిలుతానుంది అలాగే పంపిస్తానమ్మా థ్యాంక్ యూ బాబు రాజా ఇలా రానాయనా నీకు నూరేళ్ళ ఆయుష్ ఏంటండి విశేషం విశేషమే మరి హీరోయిన్ రంజన నిన్ను డిన్నర్కి పిలిచిందయ్యా ఎందుకు లేండి అలా అనకూడదు ఇది షో బిజినెస్ అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి మీ ఇద్దరు కాంబినేషన్లో చాలా పిక్చర్స్ ఉన్నాయి కూడా ఆ అమ్మాయి మనసు నొప్పించడం దీనికి వెళ్ళరానైనా అలాగేనండి చూడు రాజు రైట్ సార్ ఓ మంచి బిల్డింగ్ బేరానికి వచ్చింది మీతో చెప్పకుండానే మీ పేరు కొనేశాను రేపే గృహప్రవేశం థ్యాంక్ యూ సార్ మీరేం చేసినా నా మంచి కూరగా చేస్తారు రైట్ డిన్నర్కి టైం అయింది వెళ్ళరా హలో మిస్టర్ రాజు ఇప్పుడే వచ్చాను మీ డ్రెస్ వేసుకోండి నేను అలా వెళ్ళి కూర్చుంటాను ఓకే రంజన ఎందుకలా పావన్ తాకింత భయపడిపోతున్నావు పావన్ అయితే ఇంతగా భయపడను షూటింగ్ అంత చనువుగా ఉన్నావు ఇప్పుడు ఏమైంది ఇది షూటింగ్ కాదు జీవితం సినిమా కాదు రాజు ఐ లవ్ యూ నీ ఇలాంటి వాళ్ళ వల్లే మంచి ఆర్టిస్టులు కూడా సొసైటీలో విలువ లేకుండా పోయారు పిలవకుండా వచ్చేవాడు ఎప్పుడైనా రావచ్చు చూడరంజన
మనం ప్రేమించే వాళ్ళు మనకు దక్కరు, మనల్ని ప్రేమించే వాళ్ళకి మనం దక్కం. ప్రేమలో ఉన్న లిటికేషన్. అంటే నీ అభిప్రాయం? నో నో నో, ఇది నా అభిప్రాయం కాదు, ప్రేమను గురించి గొప్ప గొప్ప వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. పాపం చాలా ప్రేమతో అరేంజ్ చేసినట్టున్నారు. తెలిస్తేగా తెలియకనా అక్కర్లేదనుకున్నాడేమో. నా అంత టాప్ హీరోయిన్ ప్రేమ అక్కర్లేదు అనుకునేంత పిచ్చివాడంటారా? అతను పిచ్చివాడేం కాదు, చాలా గట్టివాడు. చూస్తాను అతను గట్టితనం. నువ్వు చూస్తూ ఉండు, నేను చూస్తూ ఉంటాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి, లోపలికి పద. నమస్తే సుబ్బారావు. నమస్కారం డైరెక్టర్ గారు. రండి రండి. కంగ్రాచులేషన్. నమస్తే రాజుగారు. మీ గృహప్రవేశ శుభ సందర్భంలో మా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇల్లు ఏర్పడింది, ఇక రావాల్సింది ఇల్లాలే. మమ్మల్ని ఇల్లాలి కాదు, ఇంత అల్ట్రామోడల్ భార్య రావాలి. నాకు కావాల్సింది అల్ట్రామోడల్ భార్య కాదు, సంసార పక్షంగా ఉండి ఇల్లు చక్కదిద్దుకునే ఇల్లాలు కావాలి. హలో ఇంకో నాకేమైనా ఉత్తరం వచ్చిందా? ఏం రాలేదమ్మా. సార్ మీకు ఉత్తరం. ఇల్లు కట్టాడట, ఇల్లాలు కావాలట, ఉత్తరం కోసం ఎదురు చూస్తాడట. వాడు లక్షలు సంపాదించుకున్నాడు, నిన్ను అడుగుతున్నామని లక్షల పత్రం ఇచ్చిపోయాడు. చూడు ఆ రాజు పెద్ద సినిమా హీరో అయిపోయాడు, నువ్వు ఇంకా వాడికి గుర్తున్నావని నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడని కలగట్టున్నావేమో. అలా వచ్చేవాడైతే ఇల్లాలుగా ఒక ఉత్తరం కింద రాశాడా? రాశాడా అంట. రాజులాంటి వాడు కాదండి. నువ్వు నోర్మూసుకో, ఇంట్లో కూర్చుండేదని నీకేం తెలుసు? వీధిలో తలెత్తుకుని తిరగలేక నేను చూస్తున్నాను. తల్లి లేని పిల్ల పెళ్ళీడు దాటిపోయినా ఇంకా ఇంట్లోనే పెట్టి కూర్చున్నాడని నలుగురు నన్ను నానా మాట్లాడుతున్నారు, నేను ఎందుకు పడాలి? ఇదిగో మంచి సంబంధం చూశాను, వచ్చే శుక్రవారం వెళ్ళిపోతాం. ఎంతసేపు అయింది వచ్చి? చాలా సేపు అయింది. మరి అక్కడే నిలబడిపోయావే, పిలవపోయావా? శోభన పెళ్లి కూతుళ్ళు ఎక్కడైనా పిలుస్తారేంటి? లేకపోతే సతీస్తారా? పొంది నీకేం తెలీదు, సినిమాల్లో శోభనం పెళ్లి కూతుళ్ళు పాల గ్లాస్తో లోపలికి రాగానే సిగ్గుతో తల వంచుకొని ఆగిపోతారు. ఆ తర్వాత పెళ్లి కొడుకు ఒకసారి చూసి నవ్వి పూతో బుగ్గ మీద కొడతాడు. తర్వాత రెండు భుజాలు దగ్గరికి తీసుకుని మెల్లగా మంచి దగ్గరికి తీసుకెళ్తాడు, తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఆ తర్వాత డ్యూయట్ పాడతాడు. అతను పాడనంటే తనే సలా పాడుతుంది. వావ్ వా వా, ఏ చాలా బాగుంది. ఇది కుల కల చలిదేగా,